అవును, ఇప్పుడు నీ టైం నడుస్తుంది, నడిపి. మా టైం వస్తే చూడు, అప్పుడు స్టూడెంట్లు, కుర్రాళ్ళు, చేతగా నోళ్ళను ఉండదు. అప్పుడు మా చేతులు. తుమారా నిశానా క్యా హై? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు? ఆ, మేము చంద్రబాబు నాయుడు. క్లోజ్. వెంకయ్య నాయుడు. నాకు బాగా క్లోజ్. అంటే ఎందుకయ్య నీకు? ఎంపీ కృష్ణనాథ్ గారు ఉన్నారా, కొడుకుగా ఉంటాడు ఆయన. నీది పెద్ద పొరవ అండి. అనుకున్నా. అవును, ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకుంటావా? లేదండి, వాళ్ళే నేర్పుతున్నారు. అంటే అమెరికా వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలి కదండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అవును, నీ హాబీస్ ఏంటి? ముసుగులో గుద్దులాట్లు ఎందుకు? నా మనసులో ఉన్న మాట చెప్పేస్తాను. నాకు అమ్మాయి అంటే ఇష్టం, విపరీతంగా ప్రేమిస్తాను. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీరందరూ కలిసి అమ్మని కన్విన్స్ చేసి నాకు అప్పచెప్పేస్తే సంకలో ఎట్టుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారు. అది మ్యాటర్. ఏంటి మేడం? సారీ మేడం, నాకు తెలీదు మేడం మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారని. నేను కలిస్తే ఇప్పుడే చెప్పారు. అయ్యో సార్, ఏంటి సార్ మీరు మీ ఆలోచనలు? మేమేదో థర్డ్ గ్రేడ్ సార్. 100 అడుగుల్లో నీరు పడుతుందంటే 99 అడుగుల వరకు తవ్వాపేసేవాడిని ఏమంటారు? మీ విఘ్నతగా వదిలేస్తున్నాను. ఈ 1 అడుగు 100 అడుగులతో సమానం సార్. తవ్వి చూడండి. గురించి నీకు పూర్తిగా తెలియదు. ఈ మత్తానికి చెప్పొద్దు. నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకుని రేస్ మొదలు పెట్టద్దు. రేసులో నన్ను అందుకోవటానికి నేను రన్నర్ని కాదురా, రేసు గుర్రాన్ని. ఎస్వి రంగారావు మళ్ళీ పుట్టారా అన్నారు సార్. 1 మినిట్ లైన్ లో ఉండండి సార్. సార్, నాన్నగారు ఏమన్నారు ఒకసారి రిపీట్ చేస్తారా సార్? ఎస్వి రంగారావు మళ్ళీ పుట్టారా అన్నారు. నేను నమ్మను. నమ్మద్దురా, అడుగుతురు సార్. నువ్వు ఇక్కడ ఉండటానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోపడటానికి నువ్వెవరు? చూడు, నేను చెప్పిన లవ్ సీన్ కి ఫ్లాట్ అయ్యే ఆ డీసీపీ మనకి ఫ్లాట్ ఇచ్చాడు. అలా అయితే ఈ ఫ్లాట్ పవన్ కళ్యాణ్ కి ఇవ్వాలి. ఆయనకిస్తే మనకి ఇచ్చినట్టే. వినే టైము చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది. ఇలా మరి మొత్తం మీరే చేశారు. చాలు నాన్న, చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు. నేను కోల్పోయిన చాలు, ఇంకా వద్దు ప్లీజ్. ఏం కోల్పోయావరా? ఇంకా అర్థం కాలేదా? ఏమైంది, అమ్మాయి మంచిగా చేయలేదా? వాట్ హ్యాపెన్ రా, చూసుకోవాలి కదరా. ఆ అమ్మాయి బాగానే చేసింది సార్, కానీ మీరే. ఏం మాట్లాడుతున్నావు? కుమార్ బాబుకి సిట్టి బాబు అనే ఒక తమ్ముడున్నాడు. వాడిని ముట్టుకోవాలంటే ఈ సిట్టి బాబు గారి గుండెకే దాటెళ్ళాలని చెప్పండి. కానీ నేను అలా కాదు బ్రదర్. తన్నే ప్రేమించాను, తన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నా. చావైనా నువ్వు స్టైల్గా అదే సెల్యూట్ కొడతావే, కొట్టుచుద్దాం. అయ్యో మేము ఎవడు ఎవడు వాడు?